ఈరోజు రాహుల్ గాంధీ లోక్సభలో సభ్యత్వంపై అనర్హత వేటు వేయడం చూస్తుంటే ఇది ఒక రాజకీయ కోణంలోనే పూర్తి స్థాయిలో జరుగుతున్నట్టుగా అర్థమవుతున్నది. సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పు ఇచ్చిన వెంటనే ఈ అనర్హత వేటు చూస్తుంటే ఈరోజు దేశంలో ఆదానీ ఇష్యూలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సందర్భంలో ఇది పక్కదారి పట్టించే విధంగానే కనపడుతుంది తప్ప ఇందులో వేరే ఏ కోణం కనపడట్లేదు. ఎందుకంటే దీని మీద గతంలో కూడా జనవరి 11న కూడా ఒక తీర్పు వచ్చింది. లక్షద్వీప్ ఎంపీ పైన మహమ్మద్ ఫైజల్ పైన ఒక తీర్పు వచ్చింది. 2009లో తన ప్రత్యర్థులపైన దాడులు చేశారని చెప్పి ఆ కేసుకు సంబంధించి మహమ్మద్ ఫైజల్ పైన ఒక తీర్పు, అంటే ఆయన జైలు శిక్ష వేసిన వెంటనే అనర్హత వేటు వేయడము, వెంటనే ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వడము, ఎలక్షన్కి వెళ్ళడం ఇవన్నీ కూడా, అంటే అది జిల్లా కోర్టు ఇచ్చింది. సో తదుపరి ఆయన వాళ్ళ హైకోర్టుకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది ఇచ్చిర్రు. అప్పుడు కేరళ హైకోర్టు కూడా వెంటనే ఆయనకు దానిపైన ఇది కొంత ఈ తీర్పును తప్పుపట్టింది. ఆ తీర్పు తప్పుపట్టిన విషయాన్ని తీసుకుపోయి మళ్ళీ ఎలక్షన్ కమిషన్కి ఇస్తే ఎలక్షన్స్ స్టే విధించారు. ఎలక్షన్కు ఎలాంటి ఎలక్షన్స్ ఉండదు, మీరు ఎట్లా వచ్చారని చెప్పి ఎలక్షన్ కమిషన్ తప్పుపట్టింది. సో ఇవాళ కూడా రాహుల్ గాంధీ గారి వ్యవహారానికి సంబంధించి చూస్తే సూరత్ కోర్టు ఇచ్చిన వెనువెంబడే లోక్సభ స్పీకర్ గారు ఈరోజు ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయడం చూస్తే ఇది ఒక రాజకీయ కోణంలో జరిగింది. ఎందుకు ఇంత స్పీడ్గా చేస్తున్నారు, ఎందుకు ఇంత పకడ్బందీగా ప్లాన్గా చేస్తున్నారు అని బీజేపీ ప్రభుత్వానికి ఒక సూచన చేయదలుచుకున్నాం. సో ఇట్లాంటి చేయడం వల్ల బీజేపీ ప్రభుత్వమే ప్రజల్లో చులకనవుతుంది, బదనామవుతుంది తప్ప రాహుల్ గాంధీకి పోయేది ఏమీ ఉండదు. ఎందుకంటే ఆయన భారత్ జోడో యాత్రతో కన్యాకుమారి నుంచి కాశ్మీర్కి నడవడం, ఆయన కొంత ఇమేజ్ పెరిగింది ఈ దేశంలో ఇప్పుడు. సో మీరు ఈ విధంగా ఇప్పుడు చేయడం వల్ల మరింత ఇమేజ్ పెంచే వాళ్ళు మీరే, మీకు మీరే ఈ ఇమేజ్ను పెంచే విధంగా ఇటువంటి చర్యలు చేయడం వల్ల ప్రజాస్వామ్యంలో ప్రజలు దీన్ని విశ్వసించరు, దీన్ని తిరస్కరిస్తారు. సో దయచేసి బీజేపీ ప్రభుత్వము ప్రజా సమస్యలపైన దృష్టి పెట్టండి. ఇటువంటి అంశాలతో వచ్చిన హిండెన్బర్గ్ ఇచ్చిన రిపోర్ట్తో ఆదానీ ఇష్యూతో కుదేలవుతున్న అంశాన్ని పక్కదో పెట్టడం సాధ్యం కాదు. కాబట్టి దీన్ని ఈ విషయాన్ని రేపు వాళ్ళకు కోర్టుకోవడానికి కూడా అప్పీల్ చేసుకోవడానికి కూడా సమయం ఇచ్చింది సూరత్ కోర్టు. రేపు హైకోర్టుకో లేకపోతే సుప్రీంకోర్టుకో వెళ్తే ఖచ్చితంగా కూడా నేను చెప్పిన లక్షద్వీప్కు సంబంధించిన ఎంపీ తరహాలోనే కేరళ కోర్టు చెప్పిన విధంగానే రేపు రాహుల్ గాంధీ గారు కూడా ఇదే తీర్పు వచ్చే అవకాశం ఉంది.